కందిపప్పుతో సూపర్ ఐడియా చూపిస్తాను. ఇది పప్పు వండడానికి, పప్పు కానీ సాంబార్ కానీ దేనికైనా ఉపయోగపడుతుంది కదా. అంటే తినడానికి మాత్రమే కాకుండా ఇంట్లోకి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో ఒకసారి చూడండి. వేస్ట్గా పడేసే గ్లాస్ బాటిల్ తీసుకున్నాను, గమ్ ఒక దాంట్లో వేసుకున్నాను. బ్లాక్ కలరు అక్రిలిక్ పెయింట్ గమ్మును రెండు మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా పెయింట్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల, రెండు మిక్స్ చేసుకోవడం వల్ల పెయింట్ అనేది అసలు పోకుండా ఉంటుంది. ఇది బాగా ఎక్కువగా పెయింట్ తీసుకోవాలి, అంటే గమ్ కూడా ఎక్కువగా ఉండాలండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఈ పైనుంచి స్టిక్ చేయడానికి అంటుకోవాలి కదా, అందుకని పెయింట్ ఎక్కువగా తీసుకోవాలి. సగం వేసుకున్న తర్వాత సగం ఇంకొక సగం వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనుంచి ఈ కందిపప్పుని వేసేసేయండి. ఎంతవరకు అయితే అంటుకుంటుందో అంతవరకు వేసేసుకోవాలి. ఇదే మెథడు ఫోటో ఫ్రేమ్ కూడా చేసుకోవచ్చండి. ఇంకొకసారి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఉంది కదా, ఆ సైడ్ కూడా పెయింట్ చేసేసేయండి. ఇది గమ్ము రెండు మిక్స్ చేసుకుంటూ వేసాను. మళ్ళీ ఇది కూడా కంప్లీట్ చేసేసేయండి కందిపప్పుతో. ఇవి అస్సలు ఊడిపోకుండా ఉంటాయి. ఈ పైనుంచి మొత్తం వేయడం అయిపోయిన తర్వాత ఇదిగోండి, డ్రై చేసేసేయాలి. అంటే అలా వదిలేసేయండి. ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత పైనుంచి గమ్ అప్లై చేసేసుకోండి ఈ విధంగా. ఇది కలర్ ఏం మిక్స్ చేయలేదండి, బ్లాక్ పెయింట్ బ్రష్ తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. గమ్ ఈ విధంగా మొత్తం అప్లై చేసేసిన తర్వాత బ్లాక్ పెయింట్ కూడా అప్లై చేసేసేయండి. గమ్ వేసుకున్నప్పుడు అది ఆరిన తర్వాత మాత్రమే పెయింట్ చేసుకోవాలి. గమ్ డ్రై అవ్వకుండా పెయింట్ చేసామంటే మొత్తం రాలిపోతాయి. ఈ బ్లాక్ పెయింట్ వేసిన తర్వాత కూడా ఆరిపోవాలండి. తర్వాత మెటాలిక్ కలరు ఎల్తో తీసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు స్ట్రోక్ ఇచ్చేసేయండి, అంటే పైనుంచి రాసేయడం. ఏ విధంగా బాటిల్కి హాఫ్ వరకు వేసుకోవాలి ఈ పెయింట్. గోల్డ్ కలర్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు, అదైనా బాగుంటుందండి. పైన వైపు మూతి దగ్గర కూడా వేసేసుకోవాలి. ఇలా డబల్ కోట్ చేయాలన్నమాట. కింద వైపు కూడా వేసేసేయండి. డబుల్ కోట్ అంటే రెండోసారి కూడా వేసుకోవాలి. ఇది డ్రై అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేసుకోవాలండి. ఈ మిడిల్లో మనకి నచ్చిన కలర్ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ కలర్ వేస్తున్నాను, బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో, తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి సింపుల్ మోర్ ఐడియాస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.